అదృష్టార్ వారి అదృష్టరత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది. దీంతో రెండో స్థానంలో ఉన్న జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా న్యాయస్థానం ప్రకటించింది. 2019లో వనమ వెంకటేశ్వరరావు కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ఆయన చేతిలో అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఓడిపోయిన జలగం వెంకట్రావు కోర్టులో కేసు వేశారు. 2014 ఎన్నికల సందర్భంగా నామినేషన్తో పాటు వనమ దాఖలు చేసిన అఫిడవిట్కు 2018లో సమర్పించిన అఫిడవిట్కు తేడా ఉందనేది జలగం ఆరోపణ. ఆస్తులను సరిగా వెల్లడించలేదని ఆయన కోర్టు మెట్లెక్కారు. జలగం వెంకట్రావు పిటిషన్ విచారించిన హైకోర్టు ఈసీకి తప్పుడు సమాచారం ఇచ్చిన వనమ వెంకటేశ్వరరావును ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. వనమపై అనర్హత వేటు పడుతుందనే గట్టి ధీమాతో ఉన్న జలగం వర్గానికి హైకోర్టు ఇచ్చిన తీర్పు ఊరటనిచ్చింది. కొత్తగూడెంలో వనమ జలగం రాజకీయ ప్రత్యర్థులు అయితే వనమ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత బీఆర్ఎస్లో చేరడంతో పరిస్థితులు మారిపోయాయి. కానీ జలగం మాత్రం వనమాను వదిలిపెట్టలేదు. ఏడాది తెలంగాణ ఎన్నికలు జరగాల్సిన సందర్భంలో ఇప్పుడు వనమ ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పునివ్వడం గమనార్హం. రెండో స్థానంలో ఉన్న జలగం వెంకట్రావు కొత్తగూడెం ఎమ్మెల్యే అయ్యే అవకాశాలున్నాయి.